పార్టీకి నాకు గుండెలాంటి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లోకేష్ చెప్పాడో వెంకటేశ్వర స్వామి ప్రమాణం చెప్పి ఆయన ఇచ్చిన ఆస్తుల చిట్టాలో ఏదైతే నా మీద 1000 కోట్లని చెప్పి ఆయన ఒక ఆస్తుల చిట్టా రిలీజ్ చేశాడు నిన్న నేను ప్రెస్ మీట్లో ఏ విధంగా ఏ నాకు సంబంధం ఉన్నా ఏ నాకు సంబంధం లేవని చెప్పాను దాంట్లో ఒక అక్షరం కూడా పొలుకు సంబంధం దాంట్లో ఏదైతే ఆస్తులు మళ్ళీ ప్రెస్ మీట్ లో చెప్తా ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ప్రమాణం చేసేదైతే ఉన్నానో దానికి సంబంధించిన ఆస్తులు లోకేష్ ఇచ్చిన ఆస్తులతో అక్కడ ప్రెస్ మీట్ లో ఇదే దానికి సంబంధించి ఏదైతే ఇస్కాన్ సిటీల 87 ఎకరాలు కావచ్చు తృందావరం 4 ఎకరాలు కావచ్చు అల్లీపురం లేఅవుట్ కావచ్చు సాదావారి పాలనలో 5 కావచ్చు గూడూరులో ఉన్న 120 ఎకరాలు కావచ్చు లేదంటే ఇనమడుగులో 400 ఎకరాలు నా తమ్ముడు రాకేష్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ స్థలం కావచ్చు దానికి సంబంధించి మొత్తం కూడా ఒక ప్రశ్న ఎక్కువ చెప్తా అదే నాకు 1000 కోట్ల ఆస్తులు అన్నారు కదా మీకున్న ఆస్తులు ఎంత అని ప్రమాణం చేస్తున్నారు నా ఆస్తులు నా తండ్రి ఈరోజు నా తండ్రి రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా తండ్రి ఆస్తులకి ఈ రోజుకి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా పెరగలేదు దంతోల్లో సంబంధించిన 24 ఎకరాలు ఆయన ఇచ్చిన చిట్టాలు 50 అని చెప్పాడు 28 ఎకరాలు దామరముడుగులు 5 ఎకరాలు అన్నాడు 2.5 ఎకరా ఆయన ఇచ్చిన చిట్టాలు తప్ప ఏ ఆస్తులకి సంబంధించి నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి కానీ లేఅవుట్లో కానీ అయితే నాకు సంబంధం లేదు ఆయన చెప్పలేని ఒక ఆస్తి ఉంది అది నేను చెప్తాను ఆయన ఇచ్చిన చిట్టాలో లేదు అదైనా సరే చిత్తశుద్ధితో నేను చెప్తాను అయ్యా ఇది నువ్వు మర్చిపోయినావు నా ఆస్తి ఒకటి మర్చిపోయినావు పాపం నీకు ఏ తప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి చెప్పావు కానీ నా నిజమైనది ఒకటి మర్చిపోయినావు అది కూడా ఈరోజు చిత్తశుద్ధితో నేను చెప్తాను అది ఇంకా కొరవ నా బ్యాలెన్స్ డబ్బులు ఆయన ఇస్తే మంచిది వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తాడా వాళ్ళని శిక్షిస్తాడా అన్నది 2024లో నెల్లూరు ఎందుకంటే నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ భగవంతుడికి నెల్లూరు నగర ప్రజలకు తెలుసుకుంటే చాలు నాకు రాష్ట్రానికి ప్రపంచానికి నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు గుండె లాంటి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లోకేష్ చెప్పాడో వెంకటేశ్వర స్వామి ప్రమాణం చెప్పి ఆయన ఇచ్చిన ఆస్తుల చిట్టాలో ఏదైతే నా మీద 1000 కోట్లు అని చెప్పి ఆయన ఒక ఆస్తుల చిట్టా రిలీజ్ చేశాడో నిన్న నేను ప్రెస్ మీట్లో ఏ విధంగా ఏ నాకు సంబంధం ఉన్నా ఏ నాకు సంబంధం లేవని చెప్పాను దాంట్లో ఒక అక్షరం కూడా పొలుకు సంబంధం దాంట్లో ఏదైతే అక్షరం కూడా లోగో నిజంగా నేను చెప్పి నేను తప్పులేదు ఏదైతే ఆస్తులు మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తా ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ప్రమాణం చేసేదైతే ఉన్నానో దానికి సంబంధించిన ఆస్తులు లోకేష్ ఇచ్చిన ఆస్తులతో అక్కడ ప్రెస్ మీట్ లో ఇదే దానికి సంబంధించి ఏదైతే ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు కావచ్చు తృందావరం 4 ఎకరాలు కావచ్చు అల్లీపురం లేఅవుట్ కావచ్చు సాదావారి పాలనలో 5 కావచ్చు గూడూరులో ఉన్న 120 ఎకరాలు కావచ్చు లేదంటే ఇనమడుగులో 400 ఎకరాలు నా తమ్ముడు రాకేష్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ స్థలం కావచ్చు దానికి సంబంధించి మొత్తం కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్తా అదే నాకు 1000 కోట్ల ఆస్తులు అన్నారు కదా మీకున్న ఆస్తులు ఎంత అని ప్రమాణం చేస్తున్నారు నా ఆస్తులు నా తండ్రి ఈరోజు నా తండ్రి రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా తండ్రి ఆస్తులకి ఈ రోజుకి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా పెరగలేదు దంతోల్లో సంబంధించిన 24 ఎకరాలు ఆయన ఇచ్చిన చిట్టాలు 50 అని చెప్పాడు 28 ఎకరాలు దామరముడుగులు 5 ఎకరాలు అన్నాడు 2.5 ఎకరా ఆయన ఇచ్చిన చిట్టాలు తప్ప ఏ ఆస్తులకి సంబంధించి నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి కానీ లేఅవుట్లో కానీ అయితే నాకు సంబంధం లేదు ఆయన చెప్పలేని ఒక ఆస్తి ఉంది అది నేను చెప్తాను ఆయన ఇచ్చిన చిట్టాలో లేదు అదైనా సరే చిత్తశుద్ధితో నేను చెప్తాను అయ్యా ఇది నువ్వు మర్చిపోయినావు నా ఆస్తి ఒకటి మర్చిపోయినావు పాపం నీకు తప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి చెప్పావు కానీ నా నిజమైనది ఒకటి మర్చిపోయినావు అది కూడా ఈరోజు చిత్తశుద్ధితో నేను చెప్తాను అది ఇంకా కొరవ నా బ్యాలెన్స్ డబ్బులు ఆయన ఇస్తే మంచిది
వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తాడా వాళ్ళని శిక్షిస్తాడా అన్నది 2024లో నెల్లూరు, ఎందుకంటే నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడికి నెల్లూరు నగర ప్రజలకు తెలుసుకుంటే చాలు, నాకు రాష్ట్రానికి ప్రపంచానికి నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. धान्यं धनं वशं बहुपुत्राभं शतसं वत्सरं दीर्घमायुः नमः